హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి. కిచెన్ టిప్స్తో పాటు మనం ఇంట్లో వేస్ట్ అని పడేసే కొన్ని వస్తువులను కూడా మనం తిరిగి చక్కగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. చాలా బాగుంటాయండి, చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. క్యాబేజీ చాలామందికి ఇష్టం ఉండదండి, ఎందుకంటే అది కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది చాలా వరకు పోతుందండి. ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఉడికించేటప్పుడు ఇలా కొద్దిగా కరివేపాకు వేశారంటే క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇదే విధంగా కరివేపాకు బదులుగా కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి. ఒక చిన్న అల్లం ముక్కని మెత్తగా దంచి వేసినా సరే క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మీ దగ్గర ఇలాంటి పాత టీషర్ట్స్ ఉంటే పడేయొద్దండి. జనరల్గా ఎవరు పడేయమండి, అంటే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ లేదంటే ఇంట్లో డస్ట్ అది క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడైతే మనం చక్కగా ఇల్లు తుడుచుకోవడానికి ఒక మాప్లైట్ తయారు చేసుకుందాము. ముందుగా హ్యాండ్స్ అలాగే నెక్ పార్ట్ని కట్ చేసి ఆ తర్వాత సైడ్స్ కూడా కట్ చేయాలండి. ఒక సైడ్ మాత్రమే ఇలా కట్ చేసి కింద వైపున ఉండే ఈ పట్టీని కూడా కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు ఇంకా క్లాత్ అంతా కూడా ఇలా చీలికిలు చీలికిలుగా కట్ చేయాలండి. చూసారా, టీషర్ట్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ ఒక టీషర్ట్ మాత్రమే ఇలా కట్ చేశానండి. రెండో టీషర్ట్ని మనం వేరేగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక స్టిక్ను తీసుకుని ఈ విధంగా చుట్టుకోవాలండి. కట్ చేసిన టీషర్ట్ని ఈ విధంగా చుట్టేసి టైట్గా కట్టాలి. పాతవి మాప్ స్టిక్స్ ఉంటాయి కదా, దానికి చక్కగా ఈ విధంగా చుట్టేసి, నేను ఇందాక కట్ చేశాను కదండి పట్టీ క్లాత్, దాంతోనే ఈ విధంగా టైట్గా కడుతున్నాను. ఇప్పుడు ఇంకా మాప్ అయితే ఈ విధంగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఇంకో టీషర్ట్ ఉంది కదండి, ఆ టీషర్ట్ కూడా హ్యాండ్స్ అలాగే నెక్ పార్ట్ అంతా కూడా కట్ చేసి ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసి టూ పీసెస్ లాగా ఇలా సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి. సిజర్తో కొద్దిగా కట్ చేశాను. కట్ చేస్తే ఈ విధంగా చిన్న హోల్ వచ్చిందండి. అలాగే రెండు పీసులను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందాక మనం తయారు చేసుకున్న మాప్ స్టిక్ ఉంది కదా, దానికి ఈ విధంగా క్లాత్ని తొడగాలండి. మాప్ స్టిక్ చాలా నీట్గా వస్తుందండి. తప్పకుండా ఇటువంటి టీషర్ట్స్ ఉంటే కనుక మన పని చాలా సులభంగా అయిపోతుందండి, ఈజీగా అవుతుందన్నమాట. మనం వేరే క్లాతులతో కూడా మాప్ స్టిక్ తయారు చేసుకుంటాం, కానీ టీషర్ట్స్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా బాగా టైట్గా కట్టేశాను. ఇప్పుడు ఇంకా బ్లూ టీషర్ట్ను కూడా ఈ విధంగా చీలికిల్లాగా కట్ చేయాలండి. మొత్తం కట్ చేశాను. కట్ చేశాక చివరిలో ఈ విధంగా తోకల్లాగా ఉన్నాయి, కొన్ని బాగా వేళ్లాడుతూ ఉంటే కట్ చేశానండి. ఇప్పుడు ఇంకా చూడండి, మాప్ మనకి నీట్గా ఉంది, బాగా ఒత్తుగా వచ్చిందండి. అంటే రెండు టీషర్ట్లు వాడాం కదా మనం. ఇప్పుడు ఇంకా చక్కగా మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి మాప్ అయితే తయారైంది. బయట మనం 200-300 పెట్టే మాప్ని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఐడియా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. ఇక్కడ మనకి పిండి జల్లెడ పట్టేటప్పుడు ఉపయోగపడే రెండు మంచి టిప్స్ చూద్దామండి. పిండి జల్లెడ పట్టే ప్రతిసారి కూడా ఈ టిప్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి. పిండిలో ఇటువంటి చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి, వాటిని మధ్య మధ్యలో ఇలా చేత్తో నలుపుకుంటూ పిండిని జల్లెడ పట్టుకోవాలి. అలా ప్రతిసారి చేత్తో వాటిని నలిపే పని లేకుండా మన దగ్గర ఉండే చిల్లర డబ్బుల్ని ఇలా జల్లెడలో వేసి పిండి జల్లెడ పట్టుకుంటే చక్కగా కాయిన్స్ అటు ఇటు జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద గడ్డలన్నీ నలిగిపోతాయండి. మనం ప్రతిసారి పిండిలో చేయి పెట్టాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఇంకా పిండి జల్లెడ పట్టేటప్పుడు ఉపయోగపడే ఇంకో టిప్ని చూద్దామండి. జల్లెడ పట్టేటప్పుడు పిండి చూసారా, ఈ విధంగా చుట్టూ పౌడర్ లాగా అలా రాలిపడుతూ ఉంటుంది. అలా రాలిపడ్డప్పుడు దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం పెద్ద పనేనండి. చూడడానికి సింపుల్గా ఉన్నా సరే మనకి ఒకదానికొకటి పని పెరిగిపోతూ ఉంటుంది. దానికోసం నేనైతే ఈ విధంగా చేశానండి. జల్లెడకి అడుగు వైపున ఈ విధంగా కవర్ని పెట్టానండి. కవర్ అడుగు భాగాన్ని కట్ చేసి జల్లెడకి కరెక్ట్గా సరిపోయే కవర్ని తీసుకుని ఈ విధంగా పెట్టేశాను. ఇప్పుడు ఇంకా పిండి జల్లెడ పడుతుంటే కొంచెం కూడా బయటికి రావట్లేదండి. చూసారా, చాలా చక్కగా ఈజీగా పని అయిపోతుందండి. ఐడియా చిన్నదైనా సరే మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. కిచెన్లో పని అనేది ఎంత చేసినా తరగదు, కానీ ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన శ్రమ కొద్దిగానైనా తగ్గుతుందండి. కవర్కి బదులుగా ఏదైనా క్లాత్ ఉన్నా కట్టుకోవచ్చండి. ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఈసారి ఎప్పుడైనా ఇలాంటి ఖాళీ అగరబత్తి ప్యాకెట్ మీ దగ్గర ఉంటే పడేయకుండా చక్కగా ఇటువంటి ఒక అందమైన ఐడియాని ట్రై చేయండి. అగరబత్తి ప్యాకెట్తో పాటు మనకి ఇక్కడ కావాల్సింది ఇటువంటి స్టిక్స్ అండి. నేనైతే పాత చీపుర్లో ఉన్న పుల్లలు అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా అగరబత్తి ప్యాకెట్ని సగానికి కట్ చేసుకుని ఈ విధంగా పురి కోసం చుట్టానండి. అలాగే రెండు పెద్ద స్టిక్స్ కూడా ఈ విధంగా పురి కోసం అయితే చుట్టాను. హార్డ్ గ్లూ పెట్టి అతికించేస్తూ చుట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి, బాక్స్కి ఈ విధంగా స్టిక్స్ రెండు తీసుకుని బ్యాక్ సైడ్ని అతికించానండి.
ఇప్పుడు ఇంకా ఒక 4 చిన్న చిన్న స్టిక్స్ అయితే ఈ విధంగా అతికిస్తున్నాను. మనం ఇక్కడ గోడకి హ్యాంగ్ చేసుకునే విధంగా ఒక ఫ్లవర్ వాజ్ని అయితే తయారు చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి, అసలు ఖర్చే లేకుండా ఒక అందమైన వస్తువుని మీ చేతులతో మీరే తయారు చేసుకోవచ్చు. బాక్స్ ఇక్కడ ప్లెయిన్గా ఉందని పురి కోసం నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా పెటల్స్ లాగా తయారు చేసి అతికిస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఇది దేనికి పనికిరాదు, వేస్ట్గా పడేయాలి అనుకున్న వస్తువుని ఇంత అందంగా తయారు చేసుకున్నప్పుడు ఆ వస్తువును చూసిన ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఇక్కడ గోడకి హ్యాంగ్ చేసుకోవాలి కదండి, దానికోసమే ఒక పురి కోసం కూడా ఈ విధంగా అతికిస్తున్నానండి. ఇప్పుడు ఇంకా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందోనండి. హ్యాంగ్ చేస్తే చాలా చాలా బాగుంది. మనం ఇలా తయారు చేసుకున్నట్లే లేదండి, బయట మార్కెట్లో బోల్డ్ అని డబ్బులు పెట్టి కొన్న వస్తువులాగా చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దాం. ఎలాంటి కెమికల్స్ వాడకుండా చక్కగా మనం ఇలా టైల్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియాని అయితే చూద్దామండి. నేను ఇక్కడ మీకు చూపిస్తుంది వాష్ ఏరియా టైల్స్ అండి. బాగా మురికి పట్టి ఉన్నాయి, లైట్గా గార కూడా ఉందండి. స్టవ్ పైన 1 లీటర్ నీళ్లు పెట్టుకుని ఒక పెద్ద నిమ్మకాయ పిండుతున్నానండి. అలాగే ఒక 3 స్పూన్ల వంట సోడా, ఇంకా 1 స్పూన్ దాకా సర్ఫ్ అండి. సర్ఫ్ కూడా కొద్దిగా వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఒక పొంగు వచ్చేదాకా మరిగించాలండి. నీళ్ళు ఈ విధంగా బాగా మరిగిస్తే మనకి టైల్స్ బాగా మురికి అనేది ఈజీగా పోతుందన్నమాట. ఇలా మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి టైల్స్ పైన చల్లడమేనండి, అంటే ఒకేసారి ఎక్కువగా పోయకుండా. నేను ఇలా గ్లాస్ తీసుకుని టైల్స్ పైన ఈ విధంగా కొద్ది కొద్దిగా చల్లుకుంటున్నాను. నీళ్లు ఎక్కువగా వేసినా సరే మనకి డ్రైనేజీలోకి వెళ్ళిపోతాయి కాబట్టి టైల్స్ పైన నిలిచి ఉండేలాగా ఇలా కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి. ఇలా టైల్స్ మొత్తానికి అప్లై చేసి 1.5 గంట లేదంటే 1.5 గంట అయినా సరే అలా వదిలేయాలి. అలా వదిలేసి ఇప్పుడు ఇంకా క్లీన్ చేసి చూపిస్తానండి. నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడే అలాగే పోసేయాలండి, అప్పుడే మనకి మురికి అనేది ఈజీగా వదులుతుంది. ఇప్పుడు ఇంకా అరిగిపోయిన పుల్లల చీపురు తీసుకుని ఈ విధంగా రుద్దుతూ ఉంటే చూసారా మురికి అంతా భలేగా వస్తుందండి, చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నీళ్ళతో కూడా కడిగి చూపిస్తున్నాను, చూడండి. ఈ టిప్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, చాలా బాగా అయితే క్లీన్ అవుతాయి. ఏది ఏమైనా అతి తక్కువ ఖర్చులో పైగా కెమికల్స్ వాడకుండా క్లీనింగ్ అంటే లేడీస్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది కదండి, మీరేమంటారు? ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. ఒక్కొక్కసారి పూజలో కొట్టిన కొబ్బరి చెప్పులు బాగా ఇంట్లో ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయండి. మనం ఎన్ని రకాలుగా పచ్చళ్ళు కూరలు చేసినా సరే ఆ కొబ్బరి అయితే అయిపోకుండా అలా వేస్ట్గా పడుందనిపిస్తూ ఉంటుంది. అలా వేస్ట్గా పడేసే బదులు చక్కగా ఈ విధంగా మనం ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చండి. కొబ్బరిని ఇలా సన్నటి చిలికలాగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. నీళ్లు వేసి బాగా ఈ విధంగా మెత్తని పేస్ట్లాగా చేసుకోవాలి. నీళ్లు ఇక్కడ క్వాంటిటీ ఏం లేదండి, అవసరాన్ని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా 1 క్లాత్లోకి ఈ విధంగా వడకట్టేసి పాలు తీసుకోవాలి. కొబ్బరిలోని పాలన్నీ కంప్లీట్గా వచ్చే వరకు నీళ్లు వేసుకుంటూ 2-3 సార్లు అయినా సరే ఆ కొబ్బరి పిప్పుని మిక్సీ వేసుకుంటూ మళ్ళీ ఇదే విధంగా వడకట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొబ్బరి బాగా ముదిరిందై ఉండాలండి, లేత కొబ్బరి అయితే మాత్రం కొబ్బరి నూనె రాదండి. ఎందుకంటే కొంతమంది ట్రై చేసి మాకు రాలేదు అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇంకా ఈ పిప్పిని పడేయచ్చండి, దీనిలో ఇంక ఏమీ ఉండదు. చక్కగా నేను 3 చిప్పల్ని ఈ విధంగా పాలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలని ఫ్రిజర్లో పెట్టుకోవాలండి. 1 నైట్ అంతా నేను ఫ్రిజర్లో పెట్టి తీసాను. పైవైపునంతా చూసారా బాగా ఈ విధంగా ఐస్ కట్టేసింది. నీళ్ళన్నీ ఈ విధంగా అడుగుని ఉన్నాయండి, ఆ నీళ్లు మనకు అవసరం లేదు. ఒక దగ్గర ఈ విధంగా హోల్ పెట్టేసి నీళ్ళన్నీ వంపేస్తున్నాను, చూడండి. పైన ఉండే కోవా మాత్రమే, అంటే కోవా లాగా ఉంది కదండి, అది మాత్రమే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇదంతా 1 గిన్నెలోకి తీసుకుని స్టవ్ పైన పెట్టి కాచుకోవాలండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. మనం బయట ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే ఇటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే మనకు దొరకదు. స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మరిగిస్తే దగ్గరకు వచ్చేస్తుందండి, బాగా చిక్కబడుతుంది. చూసారు కదండి ఇలా ఉంటుంది, మధ్య మధ్యలో అంచులన్నీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాచుకోవాలండి. చూసారా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాచుకుంటే చక్కగా మనకి ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే మనకి తయారైంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు 1 క్లాత్లోకి మళ్ళీ వడకట్టుకోవాలండి. మనం కొబ్బరి నూనె ఇలా తయారు చేసుకుంటున్నప్పుడు ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉంటుందండి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాసన చాలా బాగుంటుంది. చూసారు కదండి కలర్ కూడా చాలా బాగుంది.
ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనంటే మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.